హాయ్ గైస్, మేమైతే నర్సీపట్నంలో ఉన్న పండగకైతే వచ్చామండి. ఇక్కడ ఇంకిక్కడ మేము పండగకైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ అన్నీ పడేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకిక్కడైతే ఇలా వెళ్తున్న కొద్దీ ఇంక లైటింగ్స్ అంతా ఊరంతా పెట్టారు. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అమ్మవారి అవతారాలతో కూడా లైటింగ్స్, ఇంక టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు లైటింగ్స్ పెడుతూనే ఉన్నారు. ఇంకా అమ్మవారు రూపంలో ఉన్న వాటితో కూడా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకిక్కడ బ్యాక్ సైడ్ ఇంకా టైప్ చాలా లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకిక్కడ మీరు చూడొచ్చు లైటింగ్స్ అవిని. నెక్స్ట్ అయితే మేము ఇంక టెంపుల్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇంక లైన్లో అయితే నించున్నాము. ఇంకా ఫైనల్గా టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాము లైన్లోని. ఇంకా మీరు చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపులే. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీరు కూడా దండం పెట్టుకోండి. ఈవిడికి ఏదైతే మొక్కుకుంటారో చాలా అనుకున్నట్టు జరిగాయి నాకైతే. నెక్స్ట్ అయితే మేము ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పిక్ తీసుకున్నాం నేను మా హస్బెండ్. ఇంకా నైట్ పడుకుపోయి ఎర్లీ మార్నింగ్ మా వార్త మా కోసం ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ బూరలు గారెలు ఇవన్నీ ఉండరు. ఇంక నైట్ మళ్ళీ మేము జాతరకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ బాంబులు అయితే కాల్చడం స్టార్ట్ చేశారు. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు. చాలా అంటే చాలా బాగా కాల్చారండి దివాళీ ఐటమ్స్. చూడొచ్చండి ఇక్కడ ఎవరైనా అరటిపట్నంలో ఉన్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే కమెంట్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో. రికార్డింగ్ డ్యాన్సెస్ కూడా చూశారు కదా, రికార్డ్ డ్యాన్సెస్ అవి కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ మా ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఉంటాయి. ఇంకిక్కడ మా గర్ల్ చూడండి ఎలా చెప్పారో. ఇంకా అందరూ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్త వాళ్ళ పిల్లలు అండ్ మా హస్బెండ్, ఇంకా మా తమ్ముడు వాళ్ళు, ఇంకా అందరినీ కలిపి బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మొత్తము టోటల్గా. ఇంకా చాలా ఇంకా తెలుసు కదా ఒక పిల్లలందరూ ఎలా ఉంటే ఎలా గోల్ చేస్తారో. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము పండగ అయితే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ జాతరలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం వేసుకొని ఒక్కొక్క అవతారాలు వేసుకుని వస్తారండి. అంటే ఒక్కొక్క క్యాస్ట్ ప్రకారంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రెడిషన్ ఉంటుంది కదా, ఆ ట్రెడిషన్ ప్రకారంగా వాళ్ళ క్యాస్ట్ ప్రకారంగా అయితే వాళ్ళు చేస్తారండి. ఇంకిక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ క్యాస్ట్లో నాకు యాక్చువల్గా క్యాస్ట్ నేమ్స్ ఏం తెలియదండి. సో నేను మీకు జస్ట్ వాళ్ళు మాకు ఎలా అయితే చెప్పారో నేను మీకు అలానే చెప్తున్నా. ఇంకిక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారో. పైన అంత పెద్దది పెట్టుకొని కూడా అది కూడా కింద ఒక్కటి కూడా పడకుండా మీరు ఇంక ఇక్కడ చూడొచ్చు. అలా క్యాస్ట్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్యాన్సెస్ అయితే ఉంటాయి. టోటల్గా వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకే అప్పుడు తెలుస్తుంది. నర్సీపట్నంలో జాతర అయితే చాలా బాగా చేశారు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ ఇలా రికార్డ్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నా రికార్డ్ అయితే చేస్తున్నా. చాలా అయితే చాలా రష్గా ఉందండి. ఇంకా అసలు ఇంకా నించోవడానికి కూడా అంత స్పేస్ లేదు. చాలా గట్టాలు పెట్టుకొని వస్తున్నారు కదా ఒక్కొక్క అవతారాల్లో. ఇక్కడ కూడా చూడండి అమ్మవారు అవతారాలు పెట్టుకొని ఎలా అయితే వస్తున్నారో ఒకసారి. అమ్మో చాలా భయంకరంగా ఉన్నారు ఒక్కొక్కరు అయితే. నాకైతే చాలా భయం వేసింది ఇంకా అవతారాల్లో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు మన వైజాగ్లో అయితే ఇటువంటి నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ అయితే ఇంకా మేము అవన్నీ చూసి తర్వాత అయితే మా హస్బెండ్ అయితే మీట్ అయ్యారంట వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ని. ఇంక మీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడేశాక మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇక్కడ ఇలా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే లోపల కూడా మేము ఇంకా యాడ్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందరికీ బాయ్ అయితే చెప్పేసి మా అత్త వాళ్ళందరికీ నానమ్మ ఇంకా మా అత్త వాళ్ళు ఇంకా బాయ్ చెప్పేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకతో లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో.